సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సిరిసిల్ల మానేరులో ఎల్లమ్మ గుడి దగ్గర కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్ బాపూజీ స్వాతంత్ర్య పోరాటం సహా అనేక ఉద్యమాలు చేశారన్నారు ఏ జల దృశ్యంలో అప్పటి ప్రభుత్వం తన ఇంటి సామాన్లు బయటపడేసిందో అక్కడే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు జిల్లాలో జరిగిన అభివృద్ధి చాలదు దశలవారీగా మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానని చెప్పారు కేటీఆర్ ట్ట ఏడవ జయంతి తొంభై ఏడేళ్ళు జీవించిన బాపూజీ ఎన్నో రకాల పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి నేను ఈ సమావేశానికి వచ్చేటప్పుడు కొంతవారి గురించి విషయం తెలుసుకునే క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా తెలుసుకున్నాను నిన్ననే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరనారి సాకలి ఐలమ్మ గారు చిటియాల ఐలమ్మ గారు జయంతి కూడా నిన్న మనం జరుపుకోవడం జరిగింది సాకలి ఐలమ్మ గారి భర్తను ఆనాడు పోరాటంలో విష్ణురు దూరావుక ఆయన ఉండే రామచంద్రారెడ్డి అని ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఐలమ్మగారి భర్తను తీసుకుపోయి జైల్లో పెట్టినారు జైల్లో పెట్టినప్పుడు ఆనాడు కోర్టుకు పోయి కొట్లాడి ఆమె భర్తను విడిపించింది కూడా ఎవరో కాదు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారన్న విషయం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే ఆ రకంగా పంతొమ్మిది వందల పదిహేను నుంచి ఉద్యమంలో పాల్పంచుకుంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆనాడు ఆసిఫాబాద్ నుంచి శాసనసభ్యుడిగా ఎంపికై తర్వాత ఏడు సార్లు వరుసగా శాసనసభ్యు శాసనసభలో కొనసాగుతూ మంత్రిగా ఆనాడు పదవీ బాధ్యతలు చేపట్టి మొదటి దశ తెలంగాణ ఉద్యమం వస్తే ఆ ఉద్యమంలో తన మంత్రి పదవిని ఒక గడ్డిపోచలాగా పారేసి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డ మహానుభావుడు ఆచార్య కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపు